Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. శృతి స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ఈ ఐదు ధర్మాన్ని చెప్తాయి. ఈ ఐదు చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు. అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని ధర్మాన్ని శాస్త్రం ద్విహితేవా జనైరికి ధర్మం అని పిలిచింది. అమరకోశమని సంస్కృత నిఘంటువు అనుకుంటారు చాలా మంది, కాదు అది సంస్కృత నిఘంటువు, సంస్కృత భాషలో ఉన్న పదాలకి అర్థాలు చెప్తుంది అంటారు, పొరపాటది. అమరసింహుడు అని ఆయన ఒక జైనుడు, ఆయన ఈ అమరకోశాన్ని రచన చేశాడు. శంకర భగవత్పాదులతో ఒకప్పుడు ఆయన వాదన చేసి ఓడిపోయాడు. ఓడిపోతే ఆయనకి బాధ కలిగింది. శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయానని తాను వ్రాసిన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు. శంకరాచార్యుల వారు పరుగు పరుగునొచ్చి, ఏమయ్యా నువ్వు నాతో సిద్ధాంతంలో వాదించడంలో ఓడిపోయావు, అంత మాత్రం చేత అమరకోశం కాల్చేస్తావా? అమరకోశం నువ్వు అద్భుతంగా రచించిన గ్రంథం, దాన్ని ఎందుకు కాల్చేస్తావు? అందులో ఏ దోషం లేదు, ఆప్చేయమని అమరకోశాన్ని రక్షించారు. అమరసింహుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశము అని పేరొచ్చింది. అమరకోశంలో ఏది చెప్తారో అది చాలా వాటి విషయంలో, అది ఏం చెప్పిందో అది సాధికారికంగా తీసుకుంటారు లోకంలో. ధర్మము అన్న మాటకి అమరకోశం ద్రియతేవా జనైరితి ధర్మం అంటూ, ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు, తెలిసిన్నవాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు అన్న మాటకి, ధర్మం ఎరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఎన్ని తెలుసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేనివాడెవరో వాడు లోక కంటకుడు అయిపోతాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు. సమస్త వేద వేదాంగములు చదువుకున్నాడు. ఆయనే మామూలు మనిషి గాడైన ఆయన సాక్షాత్తు విశ్వశో బ్రహ్మ యొక్క కుమారుడు. విశ్వశో బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు. పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు. అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు. అంతటి బ్రహ్మ తేజస్సులో వచ్చినవాడు, అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు. ఆయనకి తెలియనివేం లేవు. సుందరకాండ చదవండి చదవండి, సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే, సీతమ్మ ఒక ప్రశ్న వేసింది రావణుండందులో. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జితా అని అడిగింది. నీకు ధర్మం తెలియదా? ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సాహసం సుమా రావణ? నీకు ధర్మం తెలుసు, ఎందుకంటే వేద వేదాంగములు చదువుకున్నావు. ఇక్కడ చెప్పేవాళ్లు లేరా? చెప్పేవాళ్లు లేరనుకోవడానికి వీల్లేదు. విభీషణుడున్నాడు, భార్య ఉంది మండోదరి, ధర్మం చెప్తుంది. కైకసి ఉంది తల్లి, ఇంతమంది ఉన్నారు నువ్వు వినవు. ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు? దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణ? పరమ భయంకరంగా ఉంటుంది ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని చెప్పాయంటే, శాస్త్రాలు ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తారు. ఆయనేం పెద్ద దండించక్కర్లేదు, ఏదో కష్టపెట్టేయక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు చాలు. అందుకే మృత్యుదేవత అంటారు సనాతన ధర్మంలో. మృత్యువుని దేవతగా చెప్పినటువంటి వాళ్ళు ఉండరు. ఎందుకు దేవత అయిందంటే, ఈ శరీరం తన మలాన్ని తాను తన మూత్రాన్ని తాను విసర్జించకుండా మంచంలో ఉండిపోయిందనుకోండి, తింటుంది తాగుతుంది, ఆ రెండూ చేయదు. అలా చేయకపోతే భార్యకి కూడా బరువు అయిపోతుంది. కొన్నాళ్ళు చూసి అంటారు, అబ్బా ఇంత కష్టపడిపోయే కన్నా అంటారు, ఇంకేం పూర్తి చేయాలి నాకు? దేవాదాయ ధర్మాదాయ శాఖలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారితో పరిచయం ఉండేది.
పాపం ఆయన ఉత్తముడే, చాలా మంచివారే, జన్మాంతాని వైరాణి, అసలు చనిపోయిన వారి గురించి తప్పు మాట్లాడకూడదు కూడా. వారి భార్య గారు ఒకసారి నేను ఉపన్యాసం చెప్తుంటే నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు, మీకు నా భర్త పరిచయం కదా, ఒక్కసారి వచ్చి చూడండి, ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషిస్తారు అంది. పుసుక్కు నేను అనుకున్నాను, ఆయన్ని చూడ్డానికే కదా అనుకుని ఆయనే రావచ్చు కదా, ఊపికున్నవాడే కదా అని, మా ఆయన ఎందుకు రాలేదని, ఒంట్లో బాగులేదండి, మంచంలో పడుకున్నారు అని. అంటే నేను అనుకున్నాను జ్వరం వచ్చింది అనుకున్నాను, తప్పకుండా వస్తానమ్మా అని, తగుదునమ్మా అని కారు వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగి పైకి వెళ్ళాను. ఆవిడ తిన్నగా తీసుకెళ్లి ఓ గది తలుపులు తీసి వెళ్ళండి అంది. ఆవిడ బయట నుంచింది, ఒకే అడుగు లోపల పెట్టి బయటికి వెళ్ళిపోయాను. అందులో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను, చిక్కి శల్యం అయిపోయాడు. అందులోనే మలమూత్రములు విసర్జిస్తున్నాళ్ళ ఉంది, పరమ దుర్గంధం, చలికంపని మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు వస్తుంది శరీరంలోంచి, అటువంటి చలికంపు గదంతా పట్టేసింది. అక్కడ ఎవరు 50,000 ఇస్తామన్న ఒక పనిపిల్ల కూడా ఉండడానికి ఇష్టపడలేదు. ఆవిడ ఏడుస్తూ అంది, ఏమండే మొన్న మొన్నటి వరకు కూడా కోటేశ్వరారని ఒక్కసారి చూడాలి అని కలవరించాడు మా ఆయన, ఇవాళ ఇక్కడి నుంచి అరిచినా తల తిప్పట్లేదండి, దగ్గరికి ఎడతారా అంది. అమ్మా ఏమనుకోకండి, నేను వెళ్ళలేనమ్మా గదిలోకి అన్నాను. ఇది చెప్తుంది సుందరకాండలో సీతమ్మ, ఏమిటో అనుకుంటున్నావేమో, తిన్నది జీర్ణమైపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ, చిట్ట చివరి రోజు ఒకటి ఉందని గుర్తుపెట్టుకో. అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్, అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని, నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని అడిగి తీర్థం పుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో. బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు. లక్షాధికారైన లవణమన్నమే కాని విరుగు బంగారంబు మింగబూడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొలకి దొంగల కిత్తురో దొరల కౌను, తేనె జుడ్డీగలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది. అప్పుడు అక్కడికొచ్చేవాడు ఉండడు, అది శాస్త్రం ఒకటికి 10 మాటలు హెచ్చరించి చెప్తుంది. నువ్వు సంపాదించింది వారసులు పంచేసుకుంటారు, ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు, అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి, దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు. ఒక తిరియక్కుగా చేశాడనుకోండి చాలు బతుకు, వెన్నుపాం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది, ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు. ఏమో ఉచ్చులు పట్టి చంపుతారో, కత్తితో మెడ నరికి చంపుతారో, బాణం వేసి చంపుతారో, ఈట పెట్టి చంపుతారో, ఎలా చంపుతారో, ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు, అంత భీభత్సంగా ఉంటుంది జీవితం. ప్రతి క్షణం మృత్యువు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది, నిరంతర భయంతో ఉంటుంది. అలా కాకుండా తరించడానికి వీలైన జీవితం మనుష్య జన్మ ఒక్కటే. అటువంటి జన్మకి మాత్రమే ధర్మంతో సంబంధం, మిగిలిన ఏ ప్రాణికి ధర్మం లేదు. మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం, పశుధర్మం. దేవీ భాగవతంలో పశుధర్మో నమే ప్రీతిం అంటాడు వ్యాసుడు. ఒక ఆవు ఉందనుకోండి, అది దాని కడుపున పుడుతుంది గిత్తదూడ, అది పెద్దదవుతుంది, పెద్దదైన తర్వాత గిత్తదూడ ఎద్దవుతుంది, ఎద్దయి తాని కన్న తల్లి ఆ ఆవుతోటే సంగమిస్తుంది. ఇప్పుడు ఆవుకి ఎద్దుకి దోషం వచ్చిందా అంటే దానికి దోషం రాదు, అది పశుధర్మం, ఉపాధి పశువు, అందుకని పశుధర్మం. ఒక పెద్ద పులి నిండు చూలాలుగా ఉండి ఇంక కాసేపట్లో ప్రసవిస్తుందన్న జింకని తరిమి తరిమి చంపేస్తుంది, పులికి దోషం వచ్చిందా రాలేదు, అది పశుధర్మం, వాటికి కర్తృత్వం లేదు, శాస్త్రంతో సంబంధం లేదు. కానీ మనిషికి మాత్రం ధర్మం అన్నది అన్ని వేళలా అవసరం. ఎందుకని అంటే ధర్మము అన్న మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడూ ఒక్కలా ఉండదు, ధర్మము నిరంతరము మారిపోతుంది, సత్యము ఎప్పుడూ మారదు. మారనిది సత్యం, మారిపోయేది ధర్మం, మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ఒకటిగా అయిపోతాడు. అసలు భగవంతుడి పేరు సత్యం అంతే, సత్యం తప్ప ఇంకొక పేరు లేదు. అటువంటి సత్యమునందు నిలబడాలి అంటే, సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం కాదు, సత్యం అంటే నిత్య వస్తువు, షడ్వికారములు లేనిది, ఎప్పుడూ ఉండేది భగవంతుడు.
తాను భగవంతుని యందు ఐక్యం అయిపోవడానికి లేదా తను అద్వైత మోక్షాన్ని పొందడానికి ఏది ఆధారము అంటే ధర్మమే. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు, ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. ఒకనాడు ఉన్న ధర్మం రెండవ నాడు ఉండదు. ఏకాదశి తిథి వచ్చిందనుకోండి, ఆ రోజున ఉపవాసం ధర్మం. ద్వాదశి తిథి వచ్చిందనుకోండి, ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేసేయాలి, అంటే ఏదో ఒకటి తినేసేయాలి. కనీసంలో కనీసం భోజనం ఎలా చేస్తానండి? సంధ్యావందనం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. ద్వాదశి నాడు పొద్దున్నే అన్నం ఎలా తింటానండి అన్నారనుకోండి, ఉసిరికాయ ముక్కన్నా నోట్లో వేసుకోవాలి. అందుకే కనకధారాస్తోత్రం చేసినప్పుడు ఆ పేద బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉండడానికి కారణం అదే. ద్వాదశి నాడు వెళ్ళారు శంకరాచార్యుల వారు, ఇప్పటికీ ఉంది. ఎక్కడ శంకరాచార్యుల వారు కనకధార చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో ఆ ఇల్లు. ద్వాదశి నాడు పారణ చెయ్యాలి, ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి. నేను శాస్త్రాన్ని ధైర్యంగా మాట్లాడతాను అన్న పూనిక నాకుంటే నేను కూర్చోవాలి. అప్పుడు నాది వక్త ధర్మం. నేను మాట్లాడేటప్పుడు శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి. అది వినడానికి అనుష్ఠించడానికి తాపత్రయంతో వచ్చారు వాళ్ళు. నేను చెప్పకపోతే తప్పు నాకొస్తుంది, పాపం నాకొస్తుంది, ఉన్నదున్నట్లు నేను మాట్లాడతాను. అప్పుడు చెప్పడం నా ధర్మం, అక్కడ కూర్చుంటే వినడం నా ధర్మం. రేపు నా కార్యాలయానికి వెళ్ళిపోయాను అనుకోండి, నా కర్తవ్యం నేను చేసుకోవడానికి ఏదో కడుపు నింపుకోవాలి కాబట్టి ఓ ఉద్యోగం. నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి, నా అధికారి కనపడతాడు ఎదురుగుండా, కనపడితే మొట్టమొదట నేను ఆయనకి నమస్కారం చేయాలి. ఎన్నో సభలలో నేను కాకినాడలో ఉపన్యాసం చెప్తుంటే నా పై అధికారులు అందరూ వచ్చి ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం వింటుంటారు. వాళ్ళు అది వాళ్ళ సంస్కారం, అది నా గొప్పతనం కాదు చూడండి, అది వాళ్ళ గొప్పతనం. నేనక్కడ వాళ్ళకన్నా తక్కువ, ఎందుకంటే వాడు ఆయన అధికారి, నేను ఉద్యోగి. ఆయన నన్ను చూసి లేచి నిలబడక్కర్లేదు, కానీ నేను వెడుతుంటే వాళ్ళు లేచి నిలబడుతూ ఉంటారు. నేను తరచుగా చెప్తుంటా, మీరు అలా నిలబడకండి, తప్పు, మీరు అలా నిలబడకూడదు. ఇక్కడ నా ధర్మం నేను నిలబడాలి, మీరు కూర్చోవాలి, నేను ముందు నమస్కారం చెయ్యాలి, మీరు పుచ్చుకుని ప్రతి నమస్కారం చేయాలి, తప్ప ఇక్కడకు వచ్చినప్పుడు మీరు ముందు నమస్కారం నాకు చెయ్యొద్దు, అది ధర్మం కాదంటూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది. నేను నా ఉద్యోగానికి వెడితే నా పై అధికారి దగ్గర నేను ధర్మం పాటించాలి. అదే నేను సభలో ఉన్నాననుకోండి, ఎంత పెద్ద అధికారం అనివ్వండి, నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పేస్తాను. అంతే తప్ప ఇది నేను చెప్తే ఒకవేళ ఆయనకి ఏమైనా అన్వయం అవుతుందేమో అని నేనేం అనుమానపడ్డం కానీ చెప్పకుండా మానేయడం కానీ నేను చెయ్యి. అక్కడ నాది ధర్మం, అక్కడ అది ధర్మం. నేను నా తండ్రి ముందు నిలబడితే చేతులు కట్టుకుని నిలబడాలి. ధర్మం అంటే ఏమిటో రాముడు మాట్లాడతాడు రామాయణాలు. అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడంటే ఒక తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో చెప్తాడు. చెప్తూ అంటాడు, తల్లి కన్నా కూడా తండ్రి రెండు కారణముల చేత గొప్పవాడు. ఏ రెండు కారణముల చేత? ఇవాళ ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరము ఏర్పడడానికి కావలసినటువంటి ఆవాసము తల్లి గర్భం. తల్లి గర్భంలో ఈ శరీరము ఏర్పడడానికి కావలసిన బీజాన్ని నిక్షేపించిన వాడు నా తండ్రి. అందుకే తల్లి కన్నా తండ్రి ఆ విషయంలో గొప్పవాడు, నాకు జన్మనిచ్చి ఆయన గొప్పవాడు. అటువంటి తండ్రి ఉన్నాడే ఆయన నిత్యస్మరణీయుడు. అందుకే లోకంలో మూడు పుట్టినరోజులు చేసుకోమని చెప్పింది వేదం. మూడు పుట్టినరోజులు ఏవి చేసుకోవాలి అంటే జన్మత్రితయే అంది. తను పుట్టినరోజు చేసుకోవాలి, పెళ్లి రోజు వైదికం కాదు. తను పుట్టినరోజు చేసుకోవడం వైదికం. తన తండ్రి పుట్టినరోజున సభ చెయ్యాలి. తండ్రి గారి శరీరం విడిచిపెట్టిన రోజున తండ్రిని స్మరించి చెయ్యాలి. మూడవది దేవతాస్వరూపముల యొక్క పుట్టినరోజున చెయ్యాలి. హనుమ జయంతి, శంకర జయంతి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, ఇవి భగవంతుని అవతారాలు వచ్చినటువంటి రోజులు కాబట్టి ఆ రోజులు చెయ్యాలి. ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా? తండ్రికి పుట్టినరోజు ఒకటి ఉంటుంది, తండ్రి గారి పుట్టినరోజుని చెయ్యాలి తప్పకుండా. తల్లికి పుట్టినరోజు ఏది? అదేమిటండి, నాన్నగారికి పుట్టినరోజు తెలిసినప్పుడు అమ్మకి పుట్టినరోజు తెలీదా అంటారేమో. అసలు అమ్మ పుట్టినరోజు ఏదో తెలుసా? ఎంతమంది బిడ్డల్ని ఆవిడ కందో అంతమంది పుట్టినరోజులు అమ్మ పుట్టినరోజులు. ఎందుకనో తెలుసా? శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో తెలుసా? ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె బ్రతికుంటుందని నమ్మకం ఏం లేదు. ప్రసవ వేదనలో ఆమె వెళ్ళిపోవచ్చు, అది జనన మరణ సమస్య.
ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె కూడా పుట్టింది, మళ్ళీ బతికింది. బతికింది కాబట్టి ద్విజ, రెండో మాట బతికింది. పుట్టి మరణ సదృశమైన వేదనలోకి వెళ్ళి మళ్లీ బతికింది కాబట్టి ఎంతమంది పిల్లలున్నారో అన్ని పుట్టినరోజులు ఆవిడివి. నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు దాంతో అమ్మకు కూడా పుట్టినరోజు కలిపి చేయి. ఇవాళ నా పుట్టినరోజు అమ్మా అన్నవాడు కృతజ్ఞుడు, అమ్మా ఇవాళ మన పుట్టినరోజు అన్నవాడు కృతజ్ఞుడు. అందుకే తన పుట్టినరోజు కాదు అమ్మకి కూడా పుట్టినరోజు. అమ్మ పొంగిపోయేది ఎందుకు అంటే ఎంతమంది పిల్లలున్నారో అమ్మకి అన్ని పుట్టినరోజులు చేయమని చెప్పింది శాస్త్రం. తండ్రికి లేదు, తండ్రికి ఒక్కటే పుట్టినరోజు. అది తల్లి యొక్క గొప్పతనం. ఎంత అందంగా చూసిందో చూడండి శాస్త్రం దాన్ని. అందుచేత తల్లికి అన్ని పుట్టినరోజులు చేయమంది. తల్లికి మొదటి నమస్కారం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ధర్మసోపానములు అంటారు. అమ్మకి మొదటి నమస్కారం చేయమంది. మరి అదేమిటి, నాన్నగారు గొప్పవారైతే అమ్మకి మొదటి నమస్కారం ఏంటి? అమ్మకి మొదటి నమస్కారం చెయ్యండి అని ఎందుకన్నారంటే అమ్మయే నాన్న ఎవరో చెప్తుంది. నాన్న ఎవరో లోకంలో బిడ్డకి పరిచయం చేసేది ఎవరంటే అమ్మ. అమ్మయే రక్షణ అనుకుంటాడు పిల్లవాడు. అనుకుని అమ్మ డొక్క తగిలితే చాలు మురిసిపోతాడు. కానీ అమ్మ పిల్లవాడి చేయి పట్టుకుని, ఆయన నీ తండ్రిరా, నాన్నగారా, నాకు నీకు కూడా ఆయన గతి అని గతిని చెప్పింది గురువు అయింది. రాముడు ఈ మాట అంటాడు. ఎందుకు అమ్మ గొప్పదైందో తెలుసా అమ్మా? ఏ కష్టమున్నా సుఖమున్నా భర్తని మాత్రం విడిచిపెట్టదు భార్య. అమ్మా ఇవాళ నాకు కష్టం వచ్చిందని నువ్వు దశరథుణ్ణి వదిలేస్తానంటున్నావే, నాతో వస్తానంటున్నావే. నిజంగా అలా ఎంత కష్టం వచ్చినా భర్తని విడిచి వెళ్లిపోయిన భార్య పట్ల లోకంలో ఎలా ఉండాలో తెలుసా అమ్మా? భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. అటువంటి ఆడదాని ముఖం కూడా చూడకూడదమ్మా. అలా అవకు నువ్వు. నీకు నాకు గతి దశరథుడు, అది నువ్వు నాకు నేర్పిన పాఠం. అలాగే నడుద్దాం, అది ధర్మం. అందుకు అమ్మకి మాతృదేవో భవ మొదటి నమస్కారం. అయితే చిత్రం ఏమిటంటే తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు. ధర్మంలోని పెద్ద విశేషం, తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఒక కారణం చేత జన్మతహా ఉన్న రుణం తీరిపోతుంది. తను కొడుకునికి అన్నాడు అనుకోండి పెళ్ళై, పితృరుణం తీరిపోతుంది. అందుకే ఏ బట్టలు కట్టుకుని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం, కొంచెం పై నుంచి నీళ్లలోకి దూకాలి, ఆ నీళ్లు ఇలా పైకి లేవాలి, లేస్తే పితృదేవతలు చూసి పితృరుణం నుంచి విముక్తి చేస్తారు. కాబట్టి సచేల స్నానంతో కొడుకుని కన్నప్పుడు పితృరుణం తీరుతుంది. జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది, ఆ యజ్ఞం చేస్తే పితృరుణం తీరిపోతుంది. అమ్మ రుణం వేదం మొత్తం మీద దానికి మార్గం.